చైనా వారిలో పేలని ముసలి బాంబుల మేజర్ గాడొకడు, ప్రతి మనిషిని అనుమానించే ఆ నసగాడొకడు, ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. అబ్బబ్బబ్బబ్బా, అది కాలనీ కాదురా బాబు, కలకత్తా జూ. ఎక్స్క్యూజ్ మీ, తమరు పొద్దున్నీ చాలా తీవ్రంగా బ్యాంక్ పాలసీ గురించో ఏదో తెగని సమస్య గురించో ఆలోచిస్తున్నట్టున్నారు. మే ఐ హెల్ప్ యూ? అనవసరంగా ఇరిటేట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. సేవింగ్స్ అకౌంట్ గురించే కదా. ఓకే, శుభరావు. అక్కడ వాళ్ళు అనుకుంటే ఇక్కడ వీడు. ఎవరి ద్వారా ప్రొసీడ్ అవ్వాలి? కరెక్ట్, దీంతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఈ ఇంటితో కనెక్షన్ కుదురుతుంది. ఈ ఇంటితో కనెక్షన్ కుదిరితే మహేశ్వర్తో కుదిరినట్టే. అందుకే ముందు దీన్ని సరి చేయాలి. కమాన్ 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 దా 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 దా. కమాన్ 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 దా 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 చింటూ, కమాన్ కమాన్. రమ్మంటే నన్నా. ఇది ఆవిడకంటే మొండిదిలా ఉంది. వచ్చాను, నువ్వు పిలిస్తే నేను కాదను లేక వచ్చాను. నన్ను ఇలా 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 పిలవవలసిన టైం దాటిపోయింది. వచ్చే స్వేచ్ఛ నాకు లేదు. నా కాలేజ్ డేస్ లో అందరూ నన్ను వైజయంతిమాల అని పిలిచేవారు. దేవానంద్ లాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, కానీ బ్రహ్మానందాన్ని చేసుకోవాల్సి వచ్చింది. నా ఫుల్ కాపీ రైట్స్ కంట్రోల్డ్ బై మై హస్బెండ్ ఓన్లీ. అది కాదండి. అది కాదండి, నేను పిలిచింది. పిలవచ్చు, బట్ టూ లేట్. 20 సంవత్సరాల క్రితం పిలుచుంటే అవకాశం ఉండేది. ఇప్పుడు నా లైసెన్సు నా భర్తనే ట్రంక్ పెట్టిలో ఉండిపోయింది. దాన్ని తాళం ఆయన మొడతాడులో ఉండిపోయింది. ఇక ఈ జీవితం ఆ ట్రంక్ పెట్టికే అంకితం. నేను చెప్పేది విన, గట్టిగా పిలవద్దు, నేను తట్టుకోలేను. అది కాదండి, నేను చెప్పు. ఎక్సలెంట్, సూపర్, ఎంత గొప్పగా నాటకాడుతున్నావే. వాడేమో నిన్ను ఇలా 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 పిలిచాడు, నువ్వేమో ఇలా 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 ఊపుకుంటూ వచ్చావు. ఏంటి, నీ లైసెన్స్ పెట్టిలో ట్రంక్ పెట్టిలో పెట్టావా? ఇది మొయ్. అంటే నేను ట్రంక్ పెట్టయితే వీడు విఐపీ సూట్ కేసా? ఇడియట్, అమ్మని అనుమరిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. కాల్చి పడండి, పీడపోతే నా పిల్లలు పిలుచుండేవన్నారు, నన్ను మాత్రం కాల్చేస్తానంటారు. అసలు ఎందుకంటే మిలిటరీ. చూడప్పా నసా, ఆ కుర్రవాడి గురించి ఏం మాట్లాడతావు? తెలుగు గంగల ఎంత మంచి బిడ్డకాయ, ఎప్పుడు తల దించిదా ఉంటాడు, ఎత్తిన మాదిరి నేను చూడలేదు. అట్లాంటి పిల్లకాయ మీద నిందలు వేస్తావా? వాయి మూడప్పా. చూడండి నాసగారు, మీ ఆవిడ గారి మీద ఆ అబ్బాయికి మాత్రం ఏ ఇది లేదండి. అంటే ఏంటండి మీరు? ఆవిడ సిస్టర్తో సమానం అండి. ఆహా, దీని మీద ఒట్టే చెప్పు. ఒట్టండి. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ నీకు సిస్టర్స్ అని ఒట్టాయి. నాకు కాబోయే భార్య తప్పించి మిగతా వాళ్ళందరూ నా సిస్టర్స్. కాబోయే భార్య లిస్ట్ లో మా వాళ్ళు లేదని ఒట్టాయి. అబ్బా ఒట్టండి. గెల్లు చెప్తాను. నేను ఏమన్నాను మామ? ఎప్పుడు లేదు, ఇంతగానే అవుతుంది ఏమిటి? హలో, ఏంటండి అలా నవ్వుతున్నారు? మీరేమో మా చింటూకి బిస్కెట్లు తినిపిద్దాం అనుకుంటే అనసు మిమ్మల్ని బిస్కెట్లు తినేశాడు. ఫోన్లేండి, మీరు అపార్థం చేసుకోలేదు, అది చాలు. సరే కానీ ఏంటిలా వచ్చారు? రాకూడదా? రాకూడదని కాదు, ఇది ఆడవాళ్ళ బట్టలు మాత్రమే అమ్మే చోటు. ఇట్స్ ఓన్లీ ఫర్ లేడీస్. తెలిసే వచ్చాను, నాకు బ్రహ్మాండమైన శారీ కావాలి. శారీయా? మీకు అక్క చెల్లెలు ఎవరు లేరన్నారు కదా? లేరు. అంటే మీరు చీరలు చూడీదార్లు నైటీలు కూడా వేసుకుంటారా? నేను చీర కావాలన్నది నాకు నచ్చిన ఓ అందమైన అమ్మాయికి. ఓ, గర్ల్ ఫ్రెండ్ కా? నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నా ఫ్యూచర్ వైఫ్ కి. ఆవిడనే తీసుకురాలేకపోయారా? మీకెవ్వరికి కనపడదు, ప్రస్తుతానికి నాకు మాత్రమే కనపడుతుంది. సరే చెప్పండి, ఏ టైప్ శారీ కావాలి? మీరు లేడీస్ కదా, మీరే సెలెక్ట్ చేయండి. ఎలాగండి? కనీసం ఆవిడ ఎలా ఉంటుందో అదైనా చెప్పండి.
అచ్చం మీ కలరే, సేమ్ మీ హైటే, ఫేస్ కూడా మీలాగే అమాయకంగా ఉంటుంది. ఆవిడ సరిపోయి సారీ చూపించండి. చూడండి అబ్బే, ఇది బాగుందా? అబ్బా అస్సలు బాగలేదు. ఇదైనా ఇంకోటి చూపించండి. మీరే సెలెక్ట్ చేసుకోండి. కోప్పడకండి, మీరు ఇలా ఉత్తుత్తినే చూపిస్తే నాకు అర్థం కాదు. ఓ పని చేయండి, మీకు నచ్చిన చీరని మీరే కట్టుకుని చూపించండి ప్లీజ్. ఇదెలా? హలో హలో, ఫ్యూచర్ వైఫ్ గురించి కలలాపి ఆవిడకి శారీ ఎలా ఉంటుందో చెప్పండి. మార్వెలస్ అమ్మయ్యా, మీరు చాలా లక్కీ తెలుసా? ఇదొక్కటే పీస్ మిగిలింది, వెరీ లక్కీ. నేను ఎప్పుడు లక్కీ అనండి. ఎవరమ్మా ఇతను? నీ కలరు నీ హైటు అంటున్నాడు. ఎవరు అల్లరకంలా ఉన్నాడు కదూ. చచా, అలాంటి వాడు కాదు మేడం, మా కాలనీలోనే ఉంటున్నాడు. ఐసి, చాలా చనువుగా ఉన్నదిన్నట్టుగా మాట్లాడతాడు, మనసులో ఏం దాచుకోడు. సరదా అయిన మనిషి మేడం.